ఏ అంటారు కరోనా 15 విషయం తగ్గించి చూపిస్తుందా తగ్గించి డెత్స్ తగ్గించి చూపిస్తా అటువంటిది ఏమ అంత తగ్గించి చూపించాల్సిన ఇంత కరోనాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా విలజితాండవం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో కూడా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా కేసుల సంఖ్య సహజంగానే పెరుగుతూ ఉండటం అనేది మనకందరికీ కూడా తెలిసిన విషయం ఇటువంటి పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా ప్రభుత్వం ప్రజలు మీడియా అందరం కలిసి కలిసికట్టుగా దీనిపై పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో కేసులు దాచితే ఉపయోగం ఏముంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉంటారు ఏదైనా కేసులు గాని లేకపోతే ఏదైనా దేన్ని కూడా ఎక్కడా కూడా దాచి గత ప్రభుత్వ హయాంలోలా ప్రతి విషయాన్ని దాచటము లేకపోతే బలసిబూసి మారేగిడికాయ చేయటము అలా కాకుండా ఏదన్నా ఒక అంశం గాని ఒక తప్పు గాని ఒక పొరపాటు గాని ఏదన్నా వస్తే దాన్ని మీరు ఎదుర్కోండి సరిచేసే ప్రయత్నం చేయండి అని చెప్పటం తప్ప మరణాలు దాచటం వల్ల లేకపోతే కేసుల సంఖ్యను దాచటం వల్ల లేకపోతే రిపోర్ట్లు దాచటం వల్ల ప్రభుత్వానికి నష్టమే తప్ప వచ్చే లాభం ఏం లేదు దానికి రుజువు ఏంటంటే తిరుపతిలో రుయాలో జరిగినటువంటి సంఘటన తిరుపతి రుయాలో అక్కడ ఉన్న తమిళనాడు నుంచి వచ్చేటువంటి ఒక వాహనం ఆలస్యంగా వచ్చేటువంటి కారణంగా అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది వెంటనే ఆ సంఘటనకు సంబంధించి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా స్పందించారు వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించడం మాత్రమే కాదు ఇటువంటి సంఘటనలు జరగకుండా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటానికి ఏమి చర్యలు తీసుకున్నారో అవన్నీ కూడా తీసుకుంటాం జరుగుతోంది కాబట్టి అటువంటి అపోహలకు మనం పోవాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడా కూడా దయచేసి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇదందరం కూడా ప్రభుత్వంతో పాటు అందరం కలిసి కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి సమయం ఇది ఇటువంటి సమయంలో మనం అందరం కలిసికట్టుగా ఆ కరోనాపై పోరాటం చేస్తేనే ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటేనే మనం పూర్తి స్థాయిలో మనం విజయం సాధించగలుగుతాం ఆ వైరస్పై కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి మీకు ఏదైనా ఒక వార్త ఏదైనా ఎవరి ద్వారా అన్న వచ్చినప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఆ వాస్తవాలు ఏదైనా ఉంటే తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి మమ్మల్ని అడగండి మా దృష్టికి ఈ విషయం వచ్చింది కదా ఇది వాస్తవమా కాదా అని మీరు మమ్మల్ని అడగండి వాస్తవమా కాదా చెప్తాము దాన్ని బట్టి మీరు విచక్షణతో ఆలోచన చేసి ఆ వార్త ప్రజలకు చేరువగా తీసుకువెళ్ళండి ఎందుకంటే ఇటువంటి పాండమిక్ సిచ్యుయేషన్లో ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి సమయంలో మనం కూడా కొంత విచక్షణతో ఆలోచన చేసి మరి ఎందుకంటే ఉదాహరణకు మీరు అడిగారు డెత్స్కి సంబంధించి మనం ఏదో అవాస్తవాలు చెప్తాం కొంతవరకు చనిపోయినటువంటి బాడీస్కి సంబంధించి మేనేజ్ చేయటంలో కొంత ఏదన్నా ఆలస్యం అవటం లేకపోతే బంధుమిత్రులు కొంచెం తీసుకువెళ్ళటం ఆలస్యం అవటం వల్ల ఇంకా గవర్నమెంట్ ప్రొసీజర్ కొంచెం ఆలస్యం అవటం వల్ల అటువంటి ఇన్సిడెంట్ జరిగితే అవి కూడా మేము ఇప్పుడు చర్చించడం జరిగింది ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత వారి బంధువులకు అప్పగించేటువంటి శవాన్ని ఆ బంధువులకు అందజేసి అప్పగించేటువంటి సమయాన్ని కూడా కొంత తొందరగా చేయమని మేము అధికారులను కూడా కోరటం జరిగింది అధికారులు మా దృష్టికి తీసుకొచ్చిన అంశం ఏంటంటే సాయంత్రం పూట చనిపోతే అక్కడ ఉన్నటువంటి వారి బంధుమిత్రులు తెల్లవారేదాకా వారి ఇంటి దగ్గర అంటే సహజంగానే కొంత వైరస్తో చనిపోయినటువంటి వారంటే భయం ఉంటుంది కాబట్టి ఆ ఉదయం వరకు తీసుకువెళ్ళటం లేదు కొంతవరకు ఆ ఇబ్బంది ఉంటుంది ఆ పరంగా తప్ప మిగిలినవన్నీ కూడా సాధ్యమైనంతగా 5 గంటల లోపు అవన్నీ కూడా డిస్పోజ్ ఆఫ్ అయ్యేలా మేము చూస్తాము అదేవిధంగా బరియల గ్రౌండ్స్లో కూడా నిన్న మన ప్రజలు కానీ కొంతమంది మీడియా ద్వారా కానీ బరియల గ్రౌండ్స్లో కూడా కొంత ఎక్కువసేపు సమయం వెయిట్ చేయాల్సి వస్తుందంటే గౌరవ ఇన్ఛార్జి మంత్రి వర్యులను కూడా మేము కోరటం జరిగింది మీ ద్వారా ఇక్కడ మీరు ఇన్ఛార్జి మంత్రి వర్యులుగా మీరు ఇక్కడ కొంత ఈ క్రిమిషన్ ప్లాట్ఫామ్స్ని పెంచడం బరియల గ్రౌండ్ కూడా ఒకటే నోటిఫై చేసి ఉంది ఇక్కడ కరోనా బాడీస్ని ఇక్కడ క్రిమిషన్ చేయడానికి అవి కూడా కొంచెం పెంచమని కూడా మేము కోరటం జరిగింది వారి ద్వారా మరి కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కూడా వారు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది రానున్నటువంటి రోజుల్లోనే ఈ బరియల గ్రౌండ్స్ కొన్ని పెంచుకునే విధంగా అదేవిధంగా క్రిమిషన్ బెడ్స్ని కూడా పెంచుకుని ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే సాధ్యమైనంత తొందరగా అక్కడ ఆ క్రిమిషన్ కూడా ఆ దహన సంస్కారాలు కూడా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉంది దాని మీద రేపు విమ్స్లో రివ్యూ ఉంది ఈరోజు కేజీ ఇచ్చేసాను యాక్చువల్గా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఈరోజు ఎజెండాలో చర్చ జరగలేదు వైజాగ్ జిల్లాలో స్టేట్ వైడ్ అంటే నేను చెప్పగలుగుతాను కానీ ఈరోజు నేను చేసింది జిల్లా వరకు పర్టికులర్గా కేజీహెచ్ వరకే నేను చేశాను ఈరోజు రేపు విమ్స్లో విమ్స్లోను జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని
అంటే అనుకోకుండా కలెక్టర్ గారు కూడా లేరు కదా, కొంతవరకు నేను రేపు జిల్లా పూర్తి స్థాయిలో జిల్లా రివ్యూ అదేవిధంగా విమ్స్ రివ్యూ తీసుకుంటాను. రేపు పూర్తి స్థాయిలో ఇంకేదైనా మీకు రాష్ట్ర స్థాయిలో ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా కూడా నేను మీకు చెప్తాను.